గర్ణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశిలోనికి వక్రించినటువంటి కుజుడు స్తంభించి 4 నెలల పాటు వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. సహజంగా దేశాన్ని రక్షించేటువంటి సైనికులు, సమాజాన్ని రక్షించేటువంటి పోలీసులకు ప్రతీకగా నిలబడుతూ కోపావేశాలకి, భూలాభాలకి, వాహన సౌఖ్యానికి కారకుడైనటువంటి ఈ కుజగ్రహము ఇప్పుడు మిథున రాశి నుండి వక్రించి వెనుకకు వస్తూ వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2022 నవంబర్ 13వ తారీఖు ఆదివారం రాత్రి 9 గంటలకు మృగశిరా నక్షత్రం 2వ పాదం ద్వారా వృషభ రాశిలోనికి ఈయన వక్రించి ప్రవేశిస్తున్నాడు. అనగా మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ కుజగ్రహము ఇప్పుడు వెనకకు వచ్చి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇలా ప్రవేశించినటువంటి ఈ కుజగ్రహం మృగశిరా, రోహిణి ఇత్యాది నక్షత్రాలలో సంచరిస్తూ 4 నెలల పాటు, అనగా 2023 మార్చి 13వ తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే స్తంభించి ఉంటాడు. వక్రించాడు, అందులో స్తంభించాడు కూడా. ఈ కారణం చేత 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనగన పరిశీలిస్తే, ఇప్పుడు వృషభ రాశి వారు, ఈ వృషభ రాశిలో కుజగ్రహము 2022 నవంబర్ 13 నుంచి 2023 మార్చి 13 వరకు ఈ 4 నెలల కాలం స్తంభించి ఉండడం చేత ఈ వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనగా పరిశీలిస్తే, ముఖ్యంగా వీరికి సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు వృషభ రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామికి సంబంధించి ఏవైనా మనస్పర్ధలు రావడం, అపార్థాలు ఏర్పడడం, కలహాలు రావడం, తద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వీరికి ఎదురవుతుంది. విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తాయి. అది వాహన సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, భూ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, వీరికి ఖర్చులు విపరీతంగా పెరిగి తద్వారా వీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమాజంలో మనుషులతో మాట్లాడేటప్పుడు అనవసరంగా కలహాలకి కారణం కావడం, అనవసరమైన విషయాల్లో వీరు జోక్యం కలిగి చేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, తద్వారా సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం కనిపిస్తుంది. భూ లాభాలు అనుకున్నంతగా రాకపోతాయి. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యం వీరికి కాస్త దూరం అయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. కొన్ని ప్రయాణాల్లో వీరు లాభాన్ని పొందడానికి, కొన్ని విషయాల్లో వీరు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోవడానికి, విజయం పొందడానికి, లాభదాయకంగా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి మాత్రమే అరుదుగా అవకాశం కనిపిస్తోంది. చాలా వరకు ప్రతికూల ఫలితాలే ఈ వృషభ రాశి వారికి ఈ కుజుడు వారి రాశిలో సంచరించేటువంటి 4 నెలల కాలంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, లేకపోతే ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆయనకు అభిషేకాలు ఇత్యాది పూజలు నిర్వర్తించుకోవడం వల్ల వీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే ఎర్రటి పళ్ళను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పనిచేసేటువంటి పురోహితుల వారికి, అనగా పూజారి వారికి ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల కూడా వీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.